అందరికీ నమస్కారం తులసి తెలుగు ఛానల్కి స్వాగతం సంకష్టహర చతుర్థి అంటే గణపతికి చాలా ఇష్టమైన రోజు ఆషాఢ మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే బుధవారంతో కూడిన సంకష్టహర చతుర్థి వచ్చింది సహజంగా బుధవారానికి అధిపతి బుధుడు బుధుడికి అధిష్టాన దేవుడు మహాగణపతి అంటే గణపతికి ఇష్టమైన రోజు బుధవారం గణపతికి ఇష్టమైన తిది సంకష్టహర చతుర్థి ఈసారి ఆషాఢ మాసంలో బుధవారంతో కూడిన సంకష్టహర చతుర్థి వచ్చింది గణపతికి ఇష్టమైన రోజు తిది కనుక గణపతి అనుగ్రహం పొందవలసిన రోజు నిత్య జీవితంలో విఘ్నాలు ఎక్కువగా వస్తుంటే ఏ పని ప్రారంభించినా ఆ పనులలో ఆటంకాలు ఎక్కువగా వస్తుంటే ఎవరైనా సరే బుధవారంతో కూడిన సంకష్టహర చతుర్థి రోజు గణపతిని పూజించాలి ఈ సంకష్టహర చతుర్థి అనేది ప్రతి మాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తర్వాత వచ్చే మూడవ రోజు కానీ నాలుగవ రోజు కానీ చెవితి వస్తుంది కాలంలో అంటే సూర్యాస్తమయ సమయంలో చవితి ఉంటుందో ఆ రోజు సంకష్టహర చవితిగా మనం లెక్కలోకి తీసుకోవాల్సి వస్తుంది ఈ సంకష్టహర చవితి వ్రతాన్ని ఎవరు ఆచరించినా జరగని పని అంటూ ఉండదు ఈ వ్రతాన్ని మూడు ఐదు పదకొండు ఇరవై ఒక్క నెలలు ఆచరించాల్సి వస్తుంది ఈ రోజు వీడియోలో వినాయకుని ఒకటి తెలుసుకుందాం ఒకసారి వినాయకుడు పసివాడిగా ఉన్నప్పుడు పార్వతీదేవికి చెప్పి బయట ఆడుకోవడానికి వనంలోకి వెళ్ళాడు వినాయకుడు వనంలో ఆడుకుంటూ ఉంటే అక్కడ ఒక చిన్న పిల్లిపిల్ల కనిపించింది ఆ పిల్లిపిల్లను పట్టుకోవాలని దానితో ఆడుకోవాలని బాలగణేశుడికి ఎంతో కోరిక కలిగింది కానీ ఆ పిల్లి పిల్లను పట్టుకోవాలని చూస్తుంటే అది దూరంగా పారిపోతుంది బాలగణేశుడు ఎంతో ప్రయత్నించాడు కానీ ఆ పిల్లి పిల్ల దొరకలేదు బాలగణేశుడు చూడడానికి కాస్త ముద్దుగా బొద్దుగా ఉండేవాడు కదా గణపతి అటు పరిగెత్తి ఇటు పరిగెత్తేసరికి ఆయాసం వచ్చింది పసివాడు అవడంతో కోపం కూడా వచ్చింది మొత్తానికి ఆ పిల్లిని పట్టుకొని కోపంతో ఆ పిల్లి మొహం మీద గీరాడు ఆ పిల్లికి ముఖానికి రక్తపుచారాలు వచ్చేశాయి మ్యామంటూ బాధపడుతూ చేతిలోంచి జారి వెళ్ళిపోయింది పిల్లి ఇక బాలగణేషుడు సంతోషంగా వెనక్కి తిరిగి వచ్చాడు పార్వతీదేవి అటువైపు తిరిగి కూర్చొని ఉంది బాలగణేషుడు వచ్చి అమ్మ ఆకలేస్తుంది అని అంటే అక్కడ పెట్టాను నాన్న వెళ్ళి తిను ఉండ్రాలు అని అంటుంది కానీ పార్వతీదేవి తల తిప్పి గణేషుడి వైపు చూడలేదు ఎటు వెళ్తే అటు కనిపించకుండా తల తిప్పేసుకుంటుంది పార్వతీదేవి గణేషుడికి బాధ వేసింది అప్పుడు బాలగణేషుడు ఇలా అంటాడు అమ్మ ఏం చేశాను నేను ఎందుకు ఇలా తల తిప్పుకుంటున్నావు అని అడిగాడు ఏం లేదు నాన్న నువ్వు వెళ్ళు అని అంటది పార్వతీదేవి అలా కాదు నిజం చెప్పు ఏమైంది అని చెప్పి బలవంతంగా పార్వతీదేవి ఎదురుగా వెళ్ళి నిలబడ్డాడు చిన్ని గణపతి తల్లి బుగ్గల మీద చారలు కనిపించాయి వెంటనే ఆవేశం వచ్చింది గణపతికి ఎవరమ్మా ఇలా చేసింది నిన్ను గాయపరిచే దుర్మార్గులు ఎవరు నాకు చెప్పు వెంటనే వెళ్ళి వాళ్ళని కొట్టి వస్తాను అని అన్నాడు వేరే వాళ్ళైతే నువ్వు కొట్టి వస్తావు కానీ చేసింది నువ్వే కదా అని అన్నది పార్వతీదేవి అదేంటమ్మా నేను నిన్ను కొట్టడం ఏంటి అని ఆశ్చర్యపోయాడు బాలగణపతి పార్వతీదేవి చిరునవ్వు నవ్వి నాన్న నీ ఎదురుగా కనిపిస్తున్న నేనే నీకు అమ్మనని అనుకుంటున్నావా నేను ప్రపంచంలో చీమ మొదలు ప్రతిదానికి నేనే అమ్మను కదా నువ్వు ఇందాక ఏం చేసి వచ్చావు ఒకసారి గుర్తు తెచ్చుకో అని అన్నది ఆ సర్వమంగళాదేవి వెంటనే తాను చేసిన తప్పేంటో అర్థమైంది బాలగణేశునికి గబగబా కన్నీళ్లతో పరిగెత్తుకుంటూ వనంలోకి వెళ్ళిపోయాడు అటు ఇటు తిరుగుతూ పిల్లిపిల్ల కోసం వెతికాడు ఒక చెట్టు పొదల్లో మూలన కూర్చొని బాధగా అరుస్తుంది చిన్న పిల్లిపిల్ల దాని ముఖం మీద గణేషుడు చేసిన గాయాల వలన రక్తపుచారకులు ఉన్నాయి వెంటనే ఆ పిల్లిపిల్లను దగ్గరికి తీసుకొని గాయాలకు మందు పూసి దానికి తినడానికి పెట్టి అప్పుడు ఆ పిల్లి పిల్లను వదిలిపెట్టి వచ్చాడు బాలగణేశుడు గణేశుడు ఇంటికి వచ్చేసరికి మొహం మీద గాయాలన్నీ మాయమైపోయాయి చిరునవ్వు నవ్వుతూ ఎదురు వచ్చింది పార్వతీదేవి చూడగానే హత్తుకుపోయాడు ఏడుస్తూ అమ్మ పొరపాటు చేసా నన్ను మన్నించు అని అన్నాడు నాన్న ప్రతి ఒక్క జీవిలో కూడా భగవంతుడు ఉంటాడు నువ్వు అందరిలో నీ తల్లిని చూడగలిగితే ఎవరిని కూడా బాధించలేవు ఇది నువ్వే కాదు ప్రతి ఒక్కరూ కూడా తమ జీవితంలో ఆచరించాల్సిందే అనవసరంగా ఒకరిని నొప్పించడము మానసికంగా శారీరకంగా హింసించడం లాంటివి అస్సలు చేయకూడదు ఎదుటి వ్యక్తులను మాటలతో చేతలతో బాధపెట్టి నేను పూజ చేశాను వ్రతం చేశాను అంటే అర్థం ఉండదు అందరితో మంచిగా ఉండాలి అలా మంచిగా ఉండి ఎదుటి వ్యక్తికి మన వల్ల ఇబ్బంది కలగకుండా ఉంటే అనుకోకుండానే మనకు అంతా మంచి జరుగుతుంది ఇలా పార్వతీదేవి బాలగణేషునికి చెప్పిందంట అంటే మన చుట్టూ ఉండే వాళ్ళతో మంచిగా ఉండడం ఎవరిని మన మాటలతో చేతలతో కష్టపెట్టకుండా ఉండి వీలైనంత వరకు మనకు చేతనైనంత సాయం చేస్తూ అందరితో కలిసిపోతూ ఉండడం అనేది మంచి లక్షణాలుగా పార్వతీదేవి తనయునికి పసితనంలోనే తల్లి బోధించింది ఈ కథ నిజమా కాదా అనేది పక్కన పెడితే ఈ కథలో మంచి నీతిని మనమంతా ఆచరించాలి ప్రతి నెలా వచ్చే సంకష్టహర చతుర్థికి గణేషునికి పూజ చేయడంతో పాటు మన జీవన విధానంలో కూడా మంచి మార్పును అలవాటుగా మార్చుకోవాలి ఈ సంకట వ్రతాన్ని సంకటహర చతుర్థి రోజున ప్రారంభించాలి సూర్యోదయానికి ముందే లేచి తలార స్నానం చేసి గణపతిని పూజించిన తర్వాత అరమీటరు తెలుపు లేదా ఎరుపు జాకెట్ ముక్కను తీసుకొని గణపతి ముందుంచి ఆ జాకెట్ ముక్కకు పసుపు కుంకుమను పెట్టి వినాయకుణ్ణి తలుచుకొని మనసులో ఉన్న కోరికను కోరుకొని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని వస్త్రంలో పోయాలి ఆ తర్వాత తమలపాకులో రెండు ఎండు ఖర్జూరాలు రెండు ఒక్కలు పెట్టి మూట కట్టాలి ఆ మూటను వినాయకుని ముందుంచి పండ్లను నైవేద్యంగా సమర్పించాలి వినాయకుని ఆలయానికి వెళ్ళి గుడి చుట్టూ మూడు అయిన ఇరవై ఒకటి అయిన లేదా అయినా ప్రదక్షిణలు చేయాలి గణపతికి ఇష్టమైన గరికను సమర్పించాలి సూర్యాస్తమయం అయిన తర్వాత స్నానం చేసి దీపం పెట్టి గణపతి పూజ చేయాలి ఆ రోజంతా ఉడికించిన పదార్థాలను ఉప్పు కలిపిన పదార్థాలను కానీ అస్సలు తినకూడదు పాలు పండ్లు తినవచ్చు చంద్రదర్శనం చేసుకొని చంద్రునికి ధూప దీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత భోజనం తినవచ్చు ముడుపు కట్టిన బియ్యాన్ని తర్వాతి రోజు పొంగలి చేసుకొని గణపతికి నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా స్వీకరించాలి సంకష్టహర చతుర్థి రోజు వెండి ప్రమిదలలో నెయ్యి కొబ్బరి నూనైనా పోసి ఐదు ఒత్తులతో దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి ఈ విధంగా సంకష్టహర చతుర్థి వ్రతం చేస్తే లక్ష్మీదేవి ఆ ఇంట్లో కొలువై ఉంటుంది నైవేద్యంగా బెల్లాన్ని కొబ్బరిని తెల్ల నువ్వులు బెల్లంతో చేసిన ఉండలను నైవేద్యంగా పెట్టాలి అలాగే సంకటనాశన గణేష స్తోత్రాన్ని తప్పకుండా పట్టించాలి చవితికి అధిపతి వినాయకుడు కనుక ఈ సంకటహర చతుర్థి రోజు వినాయకుణ్ణి పూజిస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయని గణపతి పురాణంలో చెప్పడం జరిగింది వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూడకూడదు కానీ సంకష్టహర చతుర్థి రోజున చంద్రుణ్ణి మనం తప్పకుండా చూడాలి స్తోత్రాలు సహస్రనామాలు అష్టోత్తర నామాలను మనం చదువుకోవాలి అంగారక చతుర్థి రోజు మొదలుపెట్టి ఇష్టానుసారం ఒక సంవత్సరమైన నలభై నెలలైన జీవితాంతమైన సంకటహర చతుర్థి వ్రతాన్ని చేసుకోవచ్చు ఈ వ్రతాన్ని కనుక చేసినట్లయితే నరక బాధలు అనుభవిస్తున్న పితృదేవతల యొక్క బాధలు కూడా తొలగిపోతాయి మన మనసులో కోరుకున్న కోరికలు ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతాయి గణపతి పూజ చేసేటప్పుడు తులసి దళాలను అస్సలు సమర్పించకూడదు తులసి దళాలను వినాయక చవితి రోజు మాత్రమే సమర్పించాలి ఎప్పుడూ కూడా తులసి దళాలను ఏ రోజులలో కూడా వినాయకునికి సమర్పించకూడదు ఈ వ్రతాన్ని చేయలేని వాళ్ళు కనీసం గణపతి పూజ అయినా చేయాలి బెల్లాన్ని నైవేద్యంగా పెట్టి గరికను సమర్పించి సాయంత్రం కూడా వినాయకుని ముందు దీపారాధన చేసుకోవచ్చు విజయాలు సిద్ధించకుండా ఉండేందుకు విఘ్నాలే కారణం కనుక ఆ విఘ్నాలనే తొలగించడానికి సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేస్తే అన్నిట్లో విజయాలే కలుగుతాయని పురాణాలలో మన పెద్దలు చెప్పడం జరిగింది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ